రాష్ట్రానికి ప్రత్యేక హోదా రైల్వే జోన్ విభజన హామీలు అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోకుండా దీక్షలు చేయడం చాలా విడ్డూరంగా ఉందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీలు చేపట్టిన దీక్షలకు వ్యతిరేకంగా విశాఖలో వైసీపీ నిర్వహించిన సభలో బొత్స పాల్గొన్నారు. రాష్ట్ర సమస్యలపై వైసీపీ ముందుండి పోరాడడం చేసిందని తెలిపారు. వైఎస్ఆర్సీ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ వామపక్షాలు కానీ ఏది రాష్ట్రానికి అభివృద్ధి కోరుకుంటున్న పౌర సంఘాలు కానీ ఏది రాష్ట్ర అభివృద్ధి కావాలని కోరుకుంటున్న మరి ప్రజా సంఘాలు కానీ వీళ్ళందరినీ ఒకటే మాట, అదే ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదా కోసం విభజించిన అంశాల కోసం ఎంతవరకే నేను అంటాం, ఏం చేసి ఎంతవరకే చూస్తాం, దాన్ని సాధించాలి. నిద్రపో